ఒక నిమిషం సార్, మీరు చెప్తున్నారు చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. టీడీపీ ఖచ్చితంగా నేను అవిని అలాగే ఒకటి చెప్ అలా వినండి. నేను మీరు ఒక వైసీపీ ఎజెండాతో వచ్చారు. ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గివ్ యూ రెస్పెక్ట్ యాజ్ అన్లైక్ మీ ఓనర్ లాగా కాకుండా. మీ ఓనర్ గారు ఏం చేస్తారు, మీరు వేరే పేపర్లు గడవడం చేస్తారు. నేను అట్లా అంటున్నా, ఫస్ట్ ఐ రెస్పెక్ట్ యూ యాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాక్షి పేపర్ కాదు, యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ రెస్పెక్ట్ యూ. మీరు అంటుంది టీడీపీ కోసం వీటి కోసం మేము చేయ టీడీపీ అక్రమాలు అన్యాయాలను కూర్చొని నిజంగా మాట్లాడాలంటే ప్రతి పార్టీలో కూడా ప్రతి పార్టీ పాలనలో కూడా అవకతవకలు ఉంటే అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను ఒక పాలసీ నచ్చినప్పుడు నేను ప్రధానమంత్రి గారికి సంబంధించే నేను మాట్లాడినోండి, ప్రధానమంత్రి గారికి సంబంధించినే మాట్లాడినోండి. అలాగే టీడీపీ హయాంలో ప్రతి సమస్య ఉంటే నేను కూర్చోబెట్టి జన్మభూమి కమిటీ నుంచి కూడా నేను మాట్లాడినవాడిని. ఈ రోజున మీ ఎడిటర్ గారికి కూడా తెలియజేయండి, ఈ రోజున నేను ఓట్లు చీలకూడదు అంటానికి కారణం మీ పార్టీ మీ పేపర్ ఓనరే. దీనికి కారణం రీజన్ ఏంటంటే చెప్తా, ప్రామిస్ చెప్తున్నాను. కాదు సాక్షి పేపర్ ఓనర్ కారణం ఏది, నేను ఓటు చీలకూడదు అంటాను. ఎందుకంటే నిజంగా కనుక 151 సభ్యులుండి ఆయన అద్భుతంగా పాలన చేస్తే నాకంటే సంతోషించేవాడు ఉండడు. నువ్వు పాలన చేయకపోగా నువ్వు లా అండ్ ఆర్డర్ని డిటెరియరేట్ చేసి 30,000 మంది అమ్మాయిల అదృశ్యం అయితే సమీక్ష కూడా పెట్టకుండా వేలాది కోట్ల నువ్వు కూర్చోబెట్టి సహజ వనరులను దోచేస్తూ ఉంటే నాకు టీడీపీ వాళ్ళు బెటర్ అనిపించారండి, అంతే సమస్య. థ్యాంక్ యూ సార్, జయహింద్, కరెక్ట్ సమాధానం ఇచ్చాలి.